తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేటితరం యువత పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడి భారతీయ సంస్కృతిని విస్మరిస్తున్నారని కాకినాడలోని జీఆర్టీ హోటల్ గ్రాండ్ జనరల్ మేనేజర్ శివకిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తమ హోటళ్ల పరిధిలో మొట్టమొదటిసారిగా లడ్డూ మిక్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హోటల్ జీఎం శివకిరణ్ ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేకమైన వేదికపై లడ్డూ మిక్స్ కు సంబంధించిన బూందీ, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా నెయ్యిలను బౌల్స్లో ఉంచారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులంతా వాటిని మిక్స్ చేసి లడ్డూలను తయారు చేశారు. ఈ సందర్భంగా జీఆర్టీ గ్రాండ్ కాకినాడ జీఎం శివకిరణ్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా లడ్డూ మిక్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. మిక్సింగ్ సెరమనీ చేస్తున్నామండి మా గ్రాండ్ కాకినాడ జీఆర్టీ హోటల్స్. సో దీని స్పెషల్ ఏంటంటే మామూలుగా మనం దీపావళి అనగానే నాగ చతుర్దశి బాణసంచారతో పాటు డెఫినెట్ గా స్వీట్స్ అనేది తింటాము. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఎంత కాల్చుకున్నా చివరికి ఇంటికి వెళ్ళి మన స్వీట్ అనేది ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే చాలా సంతోషకరంగా మనకు ఒక నరక చతుర్దశి అంతమైంది, దానివల్ల మనకు కొత్తగా శకం మొదలైందని మన పురాణాల నుంచి ఇతిహాసం నుంచి వస్తుంది. సో దీనికి ప్రతిస్కరించుకుని మనం ఇది చేయడం జరుగుతుంది. సో అందుకని లడ్డు మిక్సింగ్ సెరమనీ యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యాక్చువల్లీ ఫస్ట్ టైం మన గ్రాండ్ కాకినాడ బడ్జెట్ హోటల్ చేస్తున్నాం. సో ఇది ఒక ఐడియా మా టీం నుంచి అనుకుని ఒక 1 మంత్ నుంచి ప్లాన్ చేసి చేశాము. సో ఎందుకంటే మనం అన్నీ చేస్తాం తప్ప మన పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మనం చాలా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి కాకినాడ నుంచి మొదలుపెట్టాలని నాకు చాలా ఆనందంగా ఉంది మా టీం అందరికీ. సో దానికి సపోర్ట్ చేస్తున్న పత్రికలందరికీ చాలా స్వాగతిస్తున్నాం వచ్చినందుకు. ఈ లడ్డు మిక్సింగ్ సెరమనీ ఇంకా చెప్పినట్టుగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ అండి, బికాస్ ఇది ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. సో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు లడ్డు మిక్సింగ్ సెరమనీ అనేది. సో ఇది ఏంటంటే అందరు గెస్ట్లు మా విజిటర్లు చాలామంది మమ్మల్ని ఆహ్వానం అందించి వచ్చారు. వాళ్ళందరూ లడ్డు చేస్తున్నారు. ఆ లడ్డూస్ అన్నీ మేము వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ గెస్ట్కి ఉన్న వచ్చిన గెస్ట్ అందరికి పంచిపెడతాము. సో దీంట్లో కావాల్సినవన్నీ మా చెఫ్ల సహకారంతో ఈ లడ్డూని తయారు చేయడం. దీపావళికి ఫుడ్ ఫెస్టివల్ అంటూ సపరేట్గా వెళ్ళేసారు. రేపు ఏంటంటే మన ట్రెడిషనల్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది, రేపు లంచ్ థాలీ ఉంటుంది మామూలుగా. సో దాంట్లో ఏంటంటే మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ థాలీ ఒకటి ఉంటుంది, ప్లస్ డిన్నర్ అనేది మన బఫేలో రేపు మన సంప్రదాయానికి సంబంధంగా రేపు బఫే మట్టుకు ఓన్లీ దివాళీ థీమ్తోనే రేపు బఫే. నరకాసురుడిని మించిన వ్యక్తి ఏపీలో ఉన్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్ ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల పాటు ప్రజల బతుకులను చీకటిమయం చేశారని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయని, ఇచ్చిన హామీలను చీకటిమయం చేశారని అన్నారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నారని అన్నారు. జగనాసరుడు దీపావళిలో గత 5 సంవత్సరాలు మనం బతికాం. 1700 కోట్లతో పురుషోత్పట్టాన్ని తెచ్చి పిఠాపురాన్ని సస్యశ్యామలం చేశాను నేను ఎమ్మెల్యేగా ఉండగా. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేశాను. అలాగే ఏరేరాధీకరణ కోసం 7 సంవత్సరాలు అధికారణ పోరాటాలు చేసి 2వ ఫేజ్కి 176 కోట్ల నిధులతో పనులు ప్రారంభించాను నేను. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాను. నా సీటు సమయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పురుషోత్పట్నం ఏలేరు ఆధునీకరణ అడిగారు, పదవులు అడగలేదు, 2 ఇచ్చారు. ఇప్పుడు సంతోషకరమైన దీపావళి అని ఎందుకు అంటున్నానంటే మనకి నా సీటు సందర్భంగా పురుషోత్పట్నాన్ని ఏలేరు ఆధునీకరణ పిఠాపురం రైతాంగానికి ఇమ్మని అడిగాం, అందరూ పురుషోత్పట్నం ఇచ్చారు. మన దానివల్లనే మనకు పంటలు పండుతా ఉన్నాయి, లేకపోతే ఊడుపులు లేవు. అటువంటి దీపావళి ఇది సంతోషకరమైన దీపావళి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలో బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ఉంటుంది. మరి ప్రజలందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆ భగవంతుడి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్, ఇతర ప్రముఖులు గురువారం నివాళులర్పించారు. ఢిల్లీలోని పటేల్ చౌక్లోని భారత తొలిపు ప్రధాని హోంమంత్రి పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం విభిన్న రాచరిక రాష్ట్రాలను ఒకే దేశంగా ఏకం చేయడానికి పటేల్ చేసిన ప్రయత్నాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు నిత్యానంద్ రాయ్, బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ పాల్గొని పటేల్ చౌక్లో సర్దార్ పటేల్కు నివాళులర్పించారు. మాననీయ ఉపరాష్ట్రపతి మహోదయ శ్రీ జగదీప్ ధన్కర్ జీ శ్రద్ధా సుమన్ అర్పిత్ కర్తే హువే భావాంజలి అర్పిత్ కర్తే హువే
सरदार पटेल को शत शत नमन वंदन। और अब दिल्ली के माननीय उपराज्यपाल महोदय श्री विनय कुमार सक्सेना जी श्रद्धा सुमन अर्पित करते हुए स्मरणांजलि, भावांजलि, पुष्पांजलि। प्रगति का ये सोपान वरदान है भारत को, आशीर्वाद है सरदार पटेल जैसी विभूति का। और अब श्रद्धा सुमन अर्पित कर रहे हैं गृह राज्य मंत्री जी माननीय श्री पंडित संजय कुमार जी, सरदार वल्लभ भाई पटेल में, और माननीय सांसद महोदया सुश्री बांसुरी स्वराज जी। श्रद्धा सुमन अर्पित करते हुए उस महान विभूति को याद करते हुए सभी राष्ट्रहित का एक साथ मिलकर सोच विचार करें, यही प्रेरणा दी है सरदार पटेल ने माननीय राष्ट्रपति महोदया। वार्ताल मुगिंचे मुंदु मुख्यांशाल मरक्कसारि। టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు, గత పాలనలో తిరుపతి పవిత్రతను దెబ్బతీశారంటూ ఆవేదన. విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీగా ఏర్పాటైన మందుగుండు సామాగ్రి దుకాణాలు, ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పడం లేదంటున్న ప్రజలు. విశాఖలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్లో అగ్ని ప్రమాదం, నగదు సేఫ్గా ఉందన్న బ్యాంకు అధికారులు. చేపలలో పట్టుపురుగుల సాగు రైతుల ఆందోళన, కర్ణాటక రామ్నగర్ సిల్క్ బోర్డు నకిలీ పురుగులను అంటగట్టిందంటూ ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.